చంద్రబాబు బెయిల్ కోసం ఏపీ గవర్నర్కి లేఖ ఇచ్చిన నారా లోకేష్ మాత్రం ఇప్పుడు ఏకంగా ఇలా ఏపీ గవర్నర్కి లేఖ ఇచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా కంగు తిన్నారట. నారా లోకేష్ మాత్రం తన తండ్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని బయటకు తీసుకురావడానికి చేయని ప్రయత్నం లేదు. ఇప్పటివరకు ఎన్నో కష్టాలు పెడుతూ ఆయనని బెయిల్ మీద బయటకు తీసుకురావడానికి శత విధాల ప్రయత్నాలు చేశారు, కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలంగానే మారిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మరీ ముఖ్యంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు కేవలం 14 రోజులు మాత్రమే రిమైండ్ ఖైదీగా ఉంటారు. ఆ తర్వాత విడుదలై ఇప్పుడు మాత్రం మళ్ళీ కడిగిన ఆనుముత్యంలాగా బయటికి వచ్చి టీడీపీ పార్టీ అంటే ఏంటో నిరూపించుతాడు అంటూ టీడీపీ కార్యకర్తలందరూ కూడా అనుకున్నారు. కానీ వారి ఆశలన్నీ కూడా అడియాసలుగానే మిగిలిపోయాయి. ఎందుకనంటే చంద్రబాబు 9 సెప్టెంబర్ అరెస్ట్ అయ్యారు. అంటే ఇప్పుడు దాదాపుగా నెల దాటిపోయింది. అయినప్పటికీ ఈ కేసు మీద మాత్రం ఓ మార్గం అయితే కనిపించడం లేదు. అయితే మరి ఇదంతా కూడా గమనించిన నారా లోకేష్ తన తండ్రి చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైనా కాపాడుకోవాలని, తను తప్పు చేయలేని పక్షాన ఎందుకు అలా జైల్లో ఉండాలి అని ఆలోచించి ఏకంగా ఏపీ గవర్నర్కి లేఖ రాశారట. మరి ఆ లేఖలో, నా తండ్రి తప్పు చేయనందువల్ల ఎందుకు ఇలాంటి శిక్షను అనుభవించాలి? తను ఎన్నో ఏళ్ళు ప్రజా సంక్షేమం కోసం పోరాడి అందరికీ మంచి చేసినందుక తనకి ఇలాంటి శిక్ష వేస్తున్నారు అంటూ నారా లోకేష్ మాత్రం ఎంతో ఆవేదన వ్యక్తం చేశారట. అయితే మరి ఈ లేఖనంతా కూడా పరిశీలించిన ఏపీ గవర్నర్ త్వరలోనే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ కేసు గురించి పూర్తి విచారణ జరిపి ఖచ్చితంగా ఆయనకు బెయిల్ ఇప్పించే బాధ్యత నాది అంటూ చెప్పుకొచ్చారట. ఏదైతేనేం ఇప్పుడు మాత్రం ఈ విషయాలన్నీ కూడా చాలా హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి.